ముద్రగడ పద్మనాభం. నిన్నటికి ముందు ఈ పెద్ద మనిషి వర్షన్ ఏంటి, చంద్రబాబు గారి ప్రభుత్వం మమ్మల్ని వేధించింది, హింసించింది, మా ఇంట్లో ఆడవాళ్ళను జుట్లు బట్టి కూడా బయటికి లాగి ఎల్ భాషతో నానా పూతులు తిట్టారు, అర్ధరాత్రి ఇళ్ళలోకి జ్వరపడ్డారు, ఇట్లా వెనకల జాగ్రత్తగా చేతులు బట్టి లాగారు, ఎంతో దారుణాలు చేశారు. మేము వెళ్ళి అందరము మూకుమ్మడిగా ఏదైనా చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించారు. కాపులకు ఫస్ట్ నుంచి చంద్రబాబు ఈ విధంగా చేస్తూనే ఉన్నాడు అని చెప్పి వాళ్ళని విమర్శించేవాళ్ళు. పోయిపోయి మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం, కాపు జాతికి అన్యాయం చేసినట్లే అని కాపు జాతికి నివేదన చేశావు పవన్ కళ్యాణ్. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అప్పుడు కాపు ఉద్యమాలు జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడు బస్సులు పెట్టారు, లారీలు పెట్టారు, ఆర్థికంగా వాళ్ళు సహాయం చేశారు. ఇంత జరిగినప్పుడు రకరకాలుగా వీళ్ళ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, లేఖలు, ప్రత్యేకలు ఒక రేంజ్లో జరిగాయి. కానీ నిన్న ఈరోజు చూస్తే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ వాళ్ళు ఎవరు మా ఇంటికి రాకండి అన్నారట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు వచ్చి మంచిగా దండాలు పెట్టుకొని నవ్వుకుంటూ మంచిగా వాళ్ళనైతే కలుస్తూ ఉన్నారు. టీడీపీ జనసేనలో చేరబోతున్నారు, ఏదో ఒక పార్టీలో మోస్ట్ ప్రాబ్లీ జనసేనలో చేరవచ్చు. అండ్ ఇంకా తెలుగుదేశం పార్టీలో ఏడో దగ్గర వాళ్ళ మద్దతు ఇవ్వ, ఆడ చేరినా ఒక తెలుగు టీడీపీలో చేరినట్లే కదా. అండ్ వైసీపీ వాళ్ళైతే మా ఇంటికి రాకండి అని చెప్పి మొహం మీదే చెప్పేస్తున్నారు అని అన్ని మీడియాలో రాసుకుంటూ వస్తున్నాయి. అక్కడ విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరికైనా అనిపించేది, అరే నిన్న ఈ రోజులో ఏమి ఇంత మార్పు ఎట్ల జరిగింది, ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళను ఎల్ భాష మాట్లాడి బూతులు తిడితే నిన్న ఈ రోజు అదేమైనా అధికారిక భాషగా ప్రకటించారా ఏంది దేశంలో, మరి ఏం మార్పు జరిగింది అనే అనుమానం అందరికీ కలుగుతుంది. కానీ అనుమానానికి మనకు దొరుకుతున్న సమాధానాన్ని కనుక చూస్తే, అరే ఇంతలో మాత్రానికే ఇలా చేసేస్తున్నారా, ఇంతలో మాత్రానికే బూతులు మాట్లాడిన వాళ్ళ దగ్గరికే చేరుతున్నారా, ఏంటబ్బా ఇంత ఏమంటారు చంచలంగా ఎలా ఉంటారు మనుషులు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఉన్న బలంగా పార్టీలు చేయడానికి కారణం మనకున్న సమాచారం ఇదే, ఏది అధికారికంగా ఇది అని కారణం ఎవరు చెప్పరు, ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. సో మన దగ్గర ఉన్నటువంటి రీజన్, మనకు అందినటువంటి రీజన్ ఏంటి అని అంటే, ముద్రగడ పద్మనాభ గారింటికి గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మిథున్ రెడ్డి గారు వెళ్ళి రండి అని చెప్పి ఇన్వైట్ చేయరా, నా దగ్గరకు వచ్చి పిలవరా అన్నది ఒకటి. సెకండ్, ఆయన పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, ఎందుకంటే ఆయన ఉన్న కిర్లంపూడి ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలోనే ఉంది ఆయన ఉన్న ఊరు ఇల్లు. సో జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆయన అనుకున్నారు, ఆయన లేదంటే వాళ్ళ కొడుకు. అలా అనుకున్నప్పుడు ఆయనను కలవకుండా, ఆయన ఇంకా పార్టీలోకి రాలేదు కదా, పార్టీలోకి ఇన్వైట్ చేయకుండా, ఆయన అభిప్రాయాన్ని తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వేరే అభ్యర్థులను ప్రకటించేశారు. ఇది నన్ను అవమానపరచడమే. ఆయన ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయలేదు, ఈయన పోటీ చేయాలనే ఆలోచన ఉన్న దగ్గర వైసీపీ అధినేత వేరే అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా ఈ రెండు కారణాలు ఆయనను హర్ట్ చేశాయట. వీళ్ళ దగ్గరకు పోతే ఇంకా గౌరవం ఉండదు, నా మాటకు విలువియ్యరు అని చెప్పి ఇది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఏమంటే ఒక స్పెసిఫిక్ టైం అప్పుడు అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి కార్యాలయం అదే ఒక టైం చూసుకొని చెప్తామన్నారట. ఈయన అడిగిన నెక్స్ట్ రెండు రోజుల వరకు కూడా వాళ్ళు ఏమీ రిప్లై ఇవ్వలేదట. అరే రెండు రోజులు వెయిట్ చేశా సీఎం నన్ను కలవడా అన్నది ఒకటి, అరే మిథున్ రెడ్డి ఇంటికి వచ్చి పిలవడా అన్నది రెండు, నేను పోటీ చేయాలనుకున్న దగ్గర నా ప్రమేయం లేకుండా ఎట్లా చేస్తారు అన్నది ఆయన కాదు, మూడు ప్రధానమైన కారణాలు. అండ్ ఆయనకు వాళ్ళ కొడుకు ఇద్దరికి వైసీపీ అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇటువంటి కారణాలతోటి ఆయన వైసీపీ మీద ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకొని ఇంతవరకు వాళ్ళని ఎల్ భాషతో తిట్టారు అనుకున్న చెప్పినటువంటి పార్టీల చెంతకే చేరడం ఏదైతే ఉందో, ఇంకా దీని మీద మనమేం కామెంట్ చేయగలుగుతాం. ఎల్ భాషతో తిట్టారు అని చెప్పినటువంటి పెద్ద మనుషులే మళ్ళీ వాళ్ళే కామెంట్ చేయాలి దీని మీద. మరి ఎల్ భాష ఏమన్నా కనుక ఇప్పుడు అధికారిక భాష అయిందా అని.